అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు మీకు ద్విత్వ పదాలు. మరి ద్విత్వం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు వస్తే దాన్ని ద్విత్వం అంటారు. హల్లులు మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే తెలుసు, ఆల్రెడీ మనం చాలా ముందు వీడియోలలో తెలుసుకున్నాం. అలాగే దీనికి సంబంధించి మనం హల్లులను పరిచయం చేసేటప్పుడు కూడా ఒక గేయం కానీ ఒక కథ కానీ, మామూలుగా గేయాలు అంటే ఆ ద్విత్వాలతోటి మనం ఒక గేయం తయారు చేయాలి, అంటే ద్విత్వ పదాలతోటే గేయం తయారు చేయాలి, ఆ ద్విత్వ పదాలతోటే మనం కథనన్నా తయారు చేయగలగాలి. ఇప్పుడు నేనైతే ఒక మ్యూజిక్ తోటి ఒక పాట కూడా రాయడం జరిగింది. చక్కని ఓ అక్క చుక్కలా మెరవాలి, సిగ్గుపడుతూనే నువ్వు భగ్గున మండాలి. మరి చక్కని ఓ అక్క, మరి చక్కని అక్క ఎలా మెరవాలి అన్నది అక్కను చుక్కలా మెరవాలి. చుక్కలు ఎప్పుడు చూసిరా, పగలు ఉంటాయా రాదు రాత్రి. మరి చక్కని అక్క మరి చుక్కలా మెరవాలి అని ఇట్లా మనం ఆ విద్యార్థికి సిగ్గుపడుతూనే నువ్వు భగ్గున మండాలి. మరి ఏం పడాలి, సిగ్గుపడాలి, సిగ్గు బగ్గు ఇట్లా గిగ్గు సౌండ్. మచ్చలేని నీవు స్వచ్ఛంగా ఉండాలి, బుజ్జాయిలాగా నువ్వు ఆడుతూ ఉండాలి. తిట్టబోకు తల్లి కొట్టబోకు తల్లి, తిట్టబోకు తల్లి కొట్టబోకు తల్లి, చెడ్డవారి వద్దకు మీ బిడ్డల పంపొద్దు అని జస్ట్ ఒక మంచి గాయకుడు మరి అతను పోలీసు ఆ గేయన్ని మరి పాట రూపంలో మ్యూజిక్ తోటి పాడడం జరిగింది. మీరు ఆ పాటను కూడా ఒకసారి ముందుగా వినండి, ఆ తర్వాత మనం ఈ వీడియోను ద్విత్వ పదాలను చెప్తాను. వత్తులతో ఏర్పడే పదాలను వరుస క్రమంలో పేర్చినదే ఈ పాట. చుక్కలా మెరవాలి, చక్కని ఓ అక్క చుక్కలా మెరవాలి, సిగ్గుపడుతూనే నువ్వు భగ్గున మండాలి, సిగ్గుపడుతూనే నువ్వు భగ్గున మండాలి. చక్కని ఓ అక్క చుక్కలా మెరవాలి. మచ్చలేని నీవు స్వచ్ఛంగా ఉండాలి, జాయిలాగా నవ్వుతూ ఉండాలి. తిట్టబోకు తల్లి కొట్టబోకు తల్లి, తిట్టబోకు తల్లి కొట్టబోకు తల్లి, చెడ్డవారి వద్దకు మీ బిడ్డల పంపొద్దు. చక్కని ఓ అక్క చుక్కలా మెరవాలి. పెట్టే వారిని దయతో చూడమ్మా, అత్తగారింటికి కొత్తగా పోవమ్మా, వద్దు వద్దన్న మంచి బుద్ధులు నేర్పమ్మా, వద్దు వద్దన్న మంచి బుద్ధులు నేర్పమ్మా, పిన్నలాంటి మనసున్న అందను చూడమ్మా. చక్కని ఓ అక్క చుక్కలా మెరవాలి. గొప్పలు చెప్పే వారిని చెప్పుతూ కొట్టమ్మా, దెబ్బలు కొడితే నీవు గొప్పలు రావాలి, బొమ్మలన్నీ నువ్వు అమ్మకు తేవమ్మా, బొమ్మలన్నీ నువ్వు అమ్మకు తేవమ్మా, అయ్యకేమో నువ్వు అట్లు చేయమ్మా. చక్కని ఓ అక్క చుక్కలా మెరవాలి. కర్రతో నువ్వు బుర్రను కొట్టావా, మల్లె పువ్వులాగా తెల్లగా ఉండమ్మా, అవ్వలకు నువ్వు బువ్వను పెట్టమ్మా, నిశ్శబ్దంగా నీ పనులు చేసుకోవమ్మా, పళ్ళు తింటే నీ ఒళ్ళుకు మంచిది మాయమ్మా. చక్కని ఓ అక్క చుక్కలా మెరవాలి. పాట విన్నారు కదా, ఆ పాటలో విద్యార్థులకు అంటే ఆ ద్విత్వం అనే పదం, అలాగే ఇంకొక పాట కూడా ఉంది అది ద్విత్వ పదాలకు.
ఆ ద్విత్వం అంటే ఒత్తు, ఆ హల్లు అంటే అదే అక్షరానికి మరి అదే ఆ అక్షరం ఒత్తు, అదే హల్లుకు అదే హల్లు ఒత్తు. కాబట్టి అక అక్క నకి నక్కి ముకు ముక్కు మెగ మెక్కె అక్క పెట్టింది ముక్కుకు ముక్కేర బుగ బుగ్గ అగి అగ్గి అన్నప్పుడు అక అక్క బుగ బుగ్గ ఇలా మచ మచ్చ తెచ్చి తెచ్చి అచ్చు అచ్చు మచ మచ్చే అచ్చయ్య తెచ్చేను పండ్లు అని మచ్చలేని పండ్లు తెచ్చేను అచ్చయ్య అట్లా ఆ ఒత్తి పలకడం ఆ మచ్చ తెచ్చి అగ్గి బుగ్గి అలా విద్యార్థికి ఇలా మరి అప్పు గొప్ప అమ్మ బొమ్మ అత్త చూడండి నాలుకను గట్టిగా అత్త అన్నప్పుడు ఆ నాలుకను ఒత్తి పలకడం అమ్మ అప్పు అన్నప్పుడు పెదాలను ఒత్తి పలకడం అక్క మొగ్గ పిల్ల అన్నప్పుడు లాను ఇట్లా పైన వీటిలో పలకడం ఇలాంటివి కూడా జస్ట్ మనం విద్యార్థులకు ఆ పరిచయం చేయడం తర్వాత మనకు ఇక చాలా ఈ డైస్ కానీ లేకపోతే గడియారం పైన కానీ ఇలా రాయడం కా కావచ్చు ఇలా విద్యార్థికి రాసి మనం చదవమనడం కా కావచ్చు గా గావచ్చు ఇట్లా చా చావచ్చు ఇట్లా చదవడం దీనికి అ అని యాడ్ చేస్తే అక్క దీనికి మరి మా రాస్తే మగ్గ లేకపోతే మచ్చ మా మచ్చ ఇలా పదాలను తయారు చేయడం వాటిని చదివించడం విద్యార్థికి చెప్పియడం అలాగే ఈ ద్విత్వ పదాలను కూడా ఇట్లా ఏపీ చాక్ చావత్ వచ్చింది పడ్డది ఏం చేయాలి దీనితో సంబంధించిన ఏదైనా ఒక దీనికి ఒక పదం తయారు చేయమని చెప్పాలి మచ్చ మరి అచ్చ ఇలా ఏదైనా విద్యార్థి తయారు చేయొచ్చు యాగ్ యావత్ అయ్యా గొయ్య ఇట్లా మనం రాగ్ రావత్తు అర్ర బొర్ర ఇట్లా విద్యార్థికి మరి ఆ ద్విత్వ పదాలకు సంబంధించిన ఆట రూపంలో కూడా మనం ఆడించవచ్చు లేదా బొమ్మలు చూపించి ఇప్పుడు పిల్లి మన అమ్మ బొమ్మ చూపిస్తే అమ్మ దాదాపు ఇలాంటి అన్న నీకు తమ్ముడు ఉండ అన్న తమ్ముడు అన్న ఆ పదాలను తెలిసిన పదాలు తర్వాత మన బళ్ళు ఎవరైనా విద్యార్థుల పేర్లు కూడా మరి ఆ ద్విత్వ పదాలతోటి ఉన్న పేర్లు ఉంటే ఆ పేర్లను చెప్పియడము అలాగే ఆ తర్వాత అంటే ఈ టిఎల్ఎం రకరకాల టిఎల్ఎం అయితే మీరు వాడుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ద్విత్వ పదాలను ఇప్పుడు కుక్క ముగ్గు ఆకుపచ్చ పువ్వుల సజ్జ పుట్ట లడ్డు నత్త ఇట్లా బతుకమ్మ వెన్నెల కొబ్బరి అదిగాక మనకు మన టెక్స్ట్ బుక్లో కూడా చాలా పదాలు అయితే ఉంటాయి అవన్నీ కూడా చేయించండి లేకపోతే ఇట్లా చింతగింజల మీద కూడా రాయడం జరిగింది అలాగే డైస్ ఈ పిస్తా షెల్స్ మీద కూడా మనకు రాయడం జరిగింది అలాంటివి కూడా మీరు ఏమైనా మీ ఇష్టం ఉన్న టీఎల్ఎం తయారు చేసుకోండి సరే ఏదేమైనా విద్యార్థులకు ఆ సౌండ్ని బాగా పరిచయం చేయండి తర్వాత డిక్టేషన్ మనకు ఆ సౌండ్ మీద ఎంత కమాండ్ ఉంది విద్యార్థికి అని చెప్పి మనం పిల్లి అని చెప్తేప్పుడు అమ్మ అన్నప్పుడు ఎట్లా రాస్తుండు అమ్మ అమ్మ మరి ఎలా దాని డిఫరెన్స్ని కూడా అక అన్నప్పుడు విద్యార్థి ఏదో రాసిన అనుకో అక్క అంటాడు అనుకో ఇది అక మరి అక్క ఏది అక్క ఈ విధంగా నేను ముందుగా గేయంలో కూడా దాని విద్యార్థి ఆ శబ్దంలో తేడాను వినాలని చెప్పేసి అక అక్క నకి నక్కి ముకు ముక్కు ముక్కు అంటే వేరు ముకు అవుతుంది మరి విద్యార్థికి బాగా అంటే ప్రాక్టీస్ చేయిస్తూ అతన్ని ప్రాక్టీస్గా అతనితోటి చాలా పదాలు డిక్టేషన్ చెప్పుకుంటూ చేయిస్తే విద్యార్థికి కొంత గుడ్ కమాండ్ వస్తుంది ఆ కమాండ్ తోటి విద్యార్థి ఆ ద్విత్వ పదాలను ఇట్లా బాగా ఏ పదాన్ని చెప్పినా కానీ అక్క జోడు అక్క అమ్మ అమ్మ జోడు గట్టిగా ఇట్లా అప్పు ఇట్లా బొమ్మ అయ్యా ఏదైనా ఇట్లా యాను రెండుసార్లు ఇలా పలకడం అనేది ఆ డిక్టేషన్ చెప్పడం ఆ చదివించేటప్పుడు కూడా ఆ తేడాను విద్యార్థికి చూపించాలి ఓకే ఇలా మీరు ఇంకా వేరే ఏ మార్గంలోనైనా ఈ ద్విత్వ పదాల మీద కూడా కమాండ్ వచ్చేటట్టుగా ఆ శబ్దము ఆ ఆట పాట కథ ఏదైనా మీరు కథ చెప్పుకోవచ్చు లేదా డిక్టేషను ఇలా దిద్దించడం ఇలాంటివి ఏవైనా మనం చేయొచ్చు ఓకే ఇది ఈరోజు వీడియో మరో వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.